బిఫోర్ దట్ మరి ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయండి పాటలు అయితే. అందులో వెన్నెల అన్న పాట చాలా చాలా చేరువ అయింది ప్రేక్షకులందరికీ. మరి ఈ పాటని పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు కొంతమంది విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు. సో బికాజ్ ఈ సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ చూస్తే ఆ బ్లైండ్ రోల్ని ప్లే చేయడం జరిగింది అండ్ చాలా టఫ్ జాబ్ అది. ప్రమోషన్స్లో మీరు చెప్పడం కూడా జరిగింది ఎంత కష్టమో అది. మరి ఇప్పుడు వాళ్ళందరూ మీ ఫ్యాన్స్ అట, రంగస్థలంలో కుమార్ బాబుకి ఫ్యాన్స్ అట. సో మీ గురించి, మీ సినిమాకి పర్ఫామ్ చేస్తున్నారని వాళ్ళకి తెలీదు, నిన్నే వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి, మీ ముందు పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు, అది మీ పాట మీద. మరి వాళ్ళకి రెస్పెక్ట్తో స్వాగతం పలుకుతున్నాను. మీరు రోల్ ప్లే చేశారు బట్ రియల్ లైఫ్లో వాళ్ళు చూడలేరు. KLM ఫ్యాషన్ మాల్ ప్రెజెన్స్ నీవెవరో గ్రాండ్ ప్రెస్ మీట్. సో పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ, ఈవెంట్ బై జై మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు చూడలేరు కానీ వాళ్ళ టాలెంట్ ఎంతుందో ఇప్పుడు మనం చూడగలుగుతాం అన్నమాట. సో ఎన్నో అందమైన సినిమాల్ని, అందమైన మనుషుల్ని వాళ్ళ కళ్ళతో కాకుండా ఎన్నో అందమైన హృదయంతో చూడడం జరుగుతుంది. వెన్నెల ఓ వెన్నెల, నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యా వెలా. నిన్నెలా నేలేనుగా, ఈరోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా. ఓ ప్రాణం కదిలించింది నీ స్వరం, అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం నీ వరం. ఒక మాయని పరిచయం, ఓ వెన్నెలా ఓ వెన్నెలా, నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యా వెలా. నిన్నెలా నేలేనుగా, ఈరోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా. మాటే వినని మనసెగిడిపోని చెలి మేరెక్కలిప్పగా, నీకే తెలియదంటోంద నిజమే లోకం చూడ. సంగీతం వీడని, నీ మాయే మదిలో నిండని, సంతోషం
అలవాటే లేదుగా, అడిగేదే కాదుగా, ఈ వింతల వేడుక చెలిమికి రుజువేగా. ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే, నువ్వే ఎదురైతే ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే. వెన్నెలా ఓ వెన్నెలా, నా నీడై నడిచే నిస్తం నువ్వయ్యా వెలా. నిన్నలా నెలేనుగా, ఈరోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా. ఏ చోటున్నా నన్ను నీలో చూస్తున్నా, నువ్వు లేవన్నా తలపే చెరిపేస్తున్నా. అడుగడుగే చీకటై నుసిలో ముంచేసిన నీ రాకే వేకువై నన్ను నడిపెను ప్రేమ. నీతో క్షణకాలం కలకాలంగా ఉందే, అందం ఆనందం కలగలిపి చూపిస్తున్న అర్థం మనకదే. వెన్నెలా ఓ వెన్నెలా, నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యా వెలా. నిన్నలా నేలేనుగా, ఈరోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా. ఓ ప్రాణం కదిలించింది నీ స్వరం, అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం నీ వరం. ఒక మాయని పరిచయం ఓ వెన్నెలా. వావ్, దట్ వాజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ వీళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారా? మీరు మాట్లాడతారా? ది కెన్ టాక్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరు మాట్లాడుతున్నారు? యూ గుడ్ నేమ్? యూ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ కన్న. ఓకే, ఎన్ని డేస్ పట్టింది ఈ సాంగ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి? వన్ వీక్ నుంచి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పర్ఫామ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మీరు పర్ఫామ్ చేసిన హీరో మీ పాటను విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీ అందరికీ. మీ పేరు? రవికిరణ్. రవికిరణ్ ఏం చదువుతున్నారు? 10th క్లాస్. ఓకే, సో ఆది అంటే ఇష్టమా? ఎస్. రంగస్థలం. ఓ, రంగస్థలం. రంగస్థలంలో మీరు ఆదిని విన్నారా బాగా? ఎస్, రామ్ చరణ్ బయ్యాస్ బ్రదర్. రామ్ చరణ్ బయ్యాస్ బ్రదర్. సో ఇప్పుడు ఆ బ్రదర్ మీ పాటను విని ఎలా అనిపించిందండి? సో బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ. చెప్పండి, మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అండ్ దేవుడు ఒకటి తీసుకున్న బోలెడని ఇస్తాడనమాట. వీళ్ళకి బోలెడంత టాలెంట్ని ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్.